ఇటీవల నెల్లూరులో ట్రాన్స్ జెండర్ ఆపరేషన్ జరిగి వికటించి మృతి చెందిన అమూల్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డిఎస్పీ హర్నాథ్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మీడియాకు వివరాలు తెలిపారు. స్త్రీకి ఉన్నటువంటి ఒక అవయవంగా తయారు చేయనటువంటి క్రమంలో ఇది జరిగినట్టు తెలుస్తుంది. తెలిసినటువంటి క్రమంలో వ్యక్తి చనిపోతేనే వీళ్ళు ఉటాటున పారిపోవడము, ఇది తెలుసుకునేటువంటి ఫిర్యాదు అయినటువంటి పల్లవి తండ్రి వైఫ్ ఆఫ్ పట్టాభిరామయ్య ఇతను అక్క వరుస అవుతుంది. ఈమెది సోమరాజపల్లి సింగరాయకొండ మండలం ప్రకాశం డిస్టిక్టు. ఈమె అప్పటికే అనుమానించినటువంటి మూడవ వ్యక్తి తోటి తన తమ్ముడు తిరిగే తెలుసుకుని అనుమానంతో తిరిగి వచ్చి చూస్తే అపస్మారక స్థితిలో తమ తమ్ముడు పడి ఉండే చూసి 108 ద్వారా హాస్పిటల్లో చేర్పిస్తారు. అప్పటికి డాక్టర్లు వైద్యం చేసిన తర్వాత మృతి చెందినట్టు నిర్ధారణ చేసి ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు చిన్నతోక పోలీస్ స్టేషను చిన్నబజార్ పోలీస్ స్టేషను సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుబాబు యొక్క ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని మన గౌరవ ఎస్పీ విజయారావు ఐపీఎస్ గారి యొక్క నేతృత్వంలో ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకుని డిఎస్పీ నేను మరి ఎస్ఐ గారు ఎస్ఐ వారి సిబ్బందితో టీములుగా ఏర్పాటు చేసి ఈ ప్రధాన నిధులైనటువంటి ఆరిపోయిన మస్తాన్ బాబు జీవా తర్వాత బిల్లి మొనాలిసా అలియాస్ అశోక్ అనేటువంటి వ్యక్తులను నిన్నటిదిన మా అదుపులోకి తీసుకున్నాం. ఈ దర్యాప్తులో క్రమంగా అతను ఎవరైతే మృతుడు శ్రీకాంత్ వాడినటువంటి అనేక రకాలైనటువంటి మత్తు మందులు కానీ ఇంజెక్షన్లు కానీ తర్వాత అనేక రకాలైనటువంటి మందులను కూడా వాటిని కూడా సీజ్ చేసినాం. అరెస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ సెల్ ఫోన్లు ఈ కేసుకు ముఖ్య ఆధారం అటువంటి భౌతిక ఆధారాలన్నింటినీ స్వాధీనపరుచుకొని ఎక్స్పర్ట్స్ కూడా పంపిస్తాం. ఇలాంటి దారుణానికి వెలుగట్టినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులే కాకుండా ట్రాన్స్ జెండర్లందరికీ పోలీస్ వారి తరఫున ఇది హెచ్చరిక అయితేనేమి, ఒక విజ్ఞప్తి అయితేనేమి, దయచేసి అవయ మార్పిడి అనేది ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అవకాశం లేదు. అవయ మార్పిడి చట్టం ఉంటుంది, దీని అవయవ మార్పిడి అన్నారు. అవయవం వేరు, మర్మావయాలు వేరు. మర్మావయాలు అంటే మార్చేటువంటి అధికారం ఈవెన్ ఎక్స్పర్ట్ డాక్టర్ కూడా లేదు. ఏదైతే న్యాచురల్గా తల్లిదండ్రుల ద్వారా ఏర్పాటైనటువంటి మర్మావయాలను వాటిని తొలగించి వేరే మర్మావయాలు పెట్టేటువంటి అధికారం ఇంతవరకు ప్రపంచంలో సైన్స్లో ఎక్కడా లేదు. వీటి జోలికి వెళ్ళొద్దు, ప్రాణానికి ముప్పు తెచ్చుకోవద్దని చెప్పి అందరినీ ఇంకోసారి మరోసారి విజ్ఞప్తి చేస్తూ, ఈవెన్ వాళ్ళు 4th ఇయర్ స్టూడెంట్స్, దే ఆర్ నాట్ కంప్లీటెడ్, 4th ఇయర్ చదువుతున్నాడు. వాళ్ళు ఇంకా 1st ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఎక్స్ట్రా ప్రమోట్ అయినారు లేదు కూడా తెలియదు మనకు. నాలెడ్జ్ అయితే మెడికల్ నాలెడ్జ్ లేదు. ఫార్మసీ చదివే వాళ్ళకు ఆపరేషన్ చేసేటువంటి అధికారం లేదు. ఈవెన్ సర్జన్స్ ఉంటారు, దానికి మెడికల్ సర్జన్స్ ఉంటారు. ఆ సర్జన్స్ దానికి కూడా ఎన్నో రకాలైనటువంటి అనస్థీక్ష ఉండాలి, సర్జరీ ఉండాలి, ఒక సర్జరీ రూమ్ ఉండాలి, ఆపరేషన్ థియేటర్స్, దానికి కావాల్సినట్టు ఎంతో ఎక్విప్మెంట్ ఉండి నైపుణ్యత పొందినటువంటి డాక్టర్లు చేస్తామంటేనే మనిషి యొక్క. కానీ ఇలాంటి దారుణాలు కొట్టగట్టేటువంటి అధికారం ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ కూడా లేదు. అవయ మార్పిడి మర్మావయాలు మార్పిడి చేసేటువంటి అధికారం ఎవరికి లేదు. అవయ మార్పిడికి మర్మావయ మార్పిడికి తేడా ఏమంటే మన స్త్రీ పురుషుల మధ్య వచ్చినటువంటి లింగం ఏదైతే ఉంటుందో మగ పురుషుడికి ఉండేది, స్త్రీకి ఉన్నటువంటి ఆ వాటిని మార్పు చేసేటువంటి అధికారం లేదు. అవయ మార్పిడి అనేటువంటిది గుండె మార్పిడి కానీ కిడ్నీల మార్పిడి కానీ ట్రాన్స్ప్లాంట్ లివర్ మార్పిడి చేసేటువంటి దానికి కూడా అనుమతి లేకుండా ప్రభుత్వ అనుమతి కానీ ముందస్తు అనుమతి లేకుండా చేసే అధికారమే లేనప్పుడు ఇలాంటి చేసేటువంటి అధికారం ఎక్కడ ఉంటుంది, ఉండదు.